నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈనాటి వాక్య ధ్యానంలో మత్తయి సువార్త 18:14 ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం ధ్యానించుకుందాం. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, మీకే వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకొని చుండగా తగిన జ్ఞానంతో మమ్మల్ని ముందుకు నడిపించండి. వెనుచున్నటువంటి వారందరినీ కూడా దీవించండి. వారి వారి కట్టడల నుంచి, వారి యొక్క బానిసత్వం నుంచి, వారి యొక్క శ్రమలు కష్టాల నుంచి కూడా విడుదల దయచేయాలని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకొనమని ప్రభువును మీ ప్రియకుమారు నజరేయుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాక్య భాగంలో మరి మత్తయి సువార్త 18:14 ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదు. ఈ యొక్క వాక్య భాగంలో మరి ఈ లోకానికి నజరేయుడైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పుడు, మరి ఆయన ఆయా ప్రాంతములలో తిరుగుతూ ఉన్నప్పుడు, మరి కొంతమంది అడిగినప్పుడు పరలోక రాజ్యం ఎటువంటిది లేదా మరి అనే వీళ్ళందరూ కూడా కొంతమంది ఆయన అడుగుతున్నప్పుడు ఆయన ఒక ఉపమాన రీతిలో మరి ఆయన చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. ఆయన ఒక కథను వారికి చెప్పాడు. ఒక మనుషుడికి 100 గొర్రెలు ఉన్నాయి. వాటిలో ఒకటి తప్పిపోయింది. అందులో ఆ తప్పిపోయిన గొర్రె ఎక్కడికి వెళ్ళిపోయిందని అతనుకున్నటువంటి 99ని విడిచిపెట్టి కొండల మీదకి వెళ్ళి మరి దానికోసం వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతున్నప్పుడు ఈ 99 గొర్రెల గురించి ఆయన ఆలోచించలే. ఒక్కటే ఒక్కటి తప్పిపోయింది, దాన్ని ఎలాగైనా సరే రక్షించి తీసుకురావాలి, దాన్ని ఏ విధంగా కూడా ఏ యొక్క అడవి జంతువుల పాలు కాకుండా దాన్ని రక్షించాలని ఎంతగానో ఆ గొర్రెల కాపరి మరి ఆ యొక్క గొర్రె కోసం కొండల్లో, లోయల్లో, ముళ్ళల్లో పడి తిరిగి దాన్ని సంపాదించుకుంటాడు. ఆ యొక్క గొర్రె తనకు దొరికిన తర్వాత ఎంతగానో సంతోషించి దాన్ని ఎత్తుకొని, దాన్ని మెడల మీద ఎత్తుకొని బొజ్జగించి దానికి ఆహారం కూడా పెట్టి అందరికీ కూడా తెలియజేస్తాడు. ఇదిగో తప్పిపోయినా నా యొక్క గొర్రె దొరికింది అని చెప్పేసి ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. అలాగే మరి ఆ యొక్క 99 గొర్రెలను కూడా విడిచిపెట్టేస్తాడు ఆ ఒక్క గొర్రె కోసం. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి గొర్రెలుగా సాదృశ్యమైనటువంటి మనల్ని, అంటే గొర్రెలుగా ఎందుకు సాదృశ్యంగా చెప్తూ ఉన్నాడు, ఒక గొర్రె అన్ని జంతువుల్లోకెల్లా గొర్రె అనేది సాత్వికమైనది. సాత్వికమైనదే కాదు, దానికి ఏమీ తెలియదు. కాపరి ఏం చెప్తే అదే వింటది. కాబట్టి ఆ గొర్రెల్నిగా ఎందుకు మనల్ని సంబోధించాడంటే, ఈ లోకంలో అనేక రకమైన తోడేళ్ళు లాంటి భయంకరమైనటువంటి జంతువులు ఉన్నాయి. అదే ఎవరు వాళ్ళంటే దుష్టుడు. ఆ దుష్టుడు అనేక రకాలైనటువంటి బాణాలు ఈ యొక్క మనుషుల మీద ప్రయోగించినప్పుడు వారందరూ కూడా త్రోవ తప్పిపోయి వాటిని చెడిపోతూ ఉన్నారు. రకరకాలైనటువంటి త్రోవల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క గొర్రెల కాపరి అయినటువంటి ఆ యేసయ్య ఎలాగైనా సరే వీళ్ళు నశించిపోకూడదు, ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క శోధకుడైనటువంటి ఆ సాతాను చేతిలో నుంచి రక్షించాలని మనల్ని ఎంతగానో ఆయన ఇష్టపడి మరి ఎన్నో రకాలైనటువంటి శ్రమలు, ఎన్నో భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా మనకు రావాల్సినటువంటి ఆ నిందలు, మనకు రావాల్సినటువంటి ఆ యొక్క అవమానాలని ఆయనే పొందుకొని మనల్ని వెతుక్కుంటూ ఆయన ఈ లోకానికి వచ్చాడు. గొప్ప పరలోక రాజ్యంలో మహిమాన్వితుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు, నిన్ను నన్ను ఆ యొక్క గొర్రె పిల్ల వంటి వారుగా ఉన్నాం కాబట్టి మనమందరము ఎక్కడ తప్పిపోయి ఎక్కడ నరకాగ్నిపాలు అయిపోతామో, ఎక్కడ ఆ యొక్క సాతాను అనే
భయంకరమైనటువంటి ఆ యొక్క మృగం చేతిలో మనం పడి నశించిపోతాము అని ఆయన మనల్ని రక్షించడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా కూడా చూస్తాం. అలాగే ఇంకో వృత్తాంతంలో కూడా మనం చూసినట్లయితే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు ఈ లోక భోగాలు, ఈ లోక ఆశలు ఎన్నైతే ఉన్నాయో ఆకర్షితులైపోతూ ఉన్నారు ఈ లోకంలో ఉన్నటువంటి జనులంతరూ కూడా. ఆ యొక్క ఆకర్షణలకు త్రాగుడుకో, లేకపోతే వ్యభిచారానికో, మోసానికో, లేకపోతే డబ్బుకి, వీటన్నిటి కోసం మరి ఆ యొక్క జూదం ఆడడానికి, సినిమాలు చూడడానికి, వీటన్నిటి కోసం తన తండ్రిని మరి ధిక్కరించి నాకు రావాల్సినటువంటి ఆస్తి అంతా కూడా మరి పంచి ఇవ్వు అని చెప్పేసి తండ్రితో వ్యాజ్యమాడి గొడవపడి ఎంతగానో ఆ డబ్బు తీసుకొని మరి వెళ్ళిపోయి ఎన్నో రకాలైనటువంటి ఆ డబ్బు ఉన్నంతసేపు రకరకాలైనటువంటి భోగాలకు, రకరకాలైనటువంటి వ్యభిచారాలకు, మోసాలకు అన్నిటికీ వెళ్ళాడు. ఆ యొక్క డబ్బంతా కూడా మరి దుర్వినియోగపరిచాడు. ఆ యొక్క డబ్బంతా దుర్వినియోగపరిచిన తర్వాత అతనికి తినడానికి తిండి కూడా లేకుండా అయిపోయింది. అప్పుడు ఆ యొక్క ఆకలి తీర్చుకోవడానికి పందుల పొట్టు తినడానికి పందులను కాసేవాడుగా ఒక దగ్గరికి కూడా వెళ్ళి పనిచేస్తాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈ లోక ఆశలు, ఈ లోక కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి వైపు యవనస్తులైనటువంటి బిడ్డలు కూడా మరి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ యొక్క వ్యసనాలు చూడడానికి ఎంతో రమ్యంగా ఉంటాయి, ఎంతగానో ఆకర్షణంగా ఉంటాయి. వాటి వెనక విషం ఉందని ఎవరికి కూడా తెలియదు. ఆ యొక్క దాంట్లోకి వెళ్ళిన తర్వాత కానీ ఆ యొక్క ప్రభావం అనేది తెలియదు. ఆ యొక్క పాపం నుండి విడుదల పొందాలంటే మళ్ళీ తండ్రి దగ్గరికి తిరిగి రావాల్సిందే. కానీ ఆ చిన్న కుమారుడు ఎంతగా బాధపడ్డాడంటే భయంకరమైనటువంటి శ్రమలు పొందాడు. ఆఖరికి తిండి కూడా దొరక్క పందులు పొట్టి, పందులు తినే తౌడు పొట్టు అంటారు కదా, వాటిని తిని తన ఆకలిని తీర్చుకున్నట్లుగా కూడా మనం చూస్తాం. ఆ యొక్క ఆకలిని తీర్చుకున్నప్పుడు అప్పుడు అతనికి ఒక మనసు కలిగింది. అది ఎవరో ఎవరు దేవుడే ఇస్తాడు. అయ్యో నా తండ్రి ఏంట, ఎంతో ధనముంది, డబ్బు ఉంది, పనివాళ్ళు ఉన్నారు, ఎంతో తిండికి లోటు లేదు, అటువంటిది నా తండ్రిని నేను ఎదిరించి ఈ యొక్క లోక వ్యసనాల కోసం అయ్యో నేను బయటకు వచ్చేసానే, ఎంత తప్పు చేశాను అని ఎంతగానో బాధపడి ఎంతగానో ఇదిగా అతను తన తండ్రిని క్షమాపణ అడగాలని మనసులో ఉంచుకొని మరి తండ్రి వద్దకి బయలుదేరి మరి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఎప్పటికైనా నా కుమారుడు నా దగ్గరికి రాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా పరలోకపు తండ్రి అయినటువంటి మన యేసయ్య కూడా మనం ఎంత తప్పిపోతున్నా, ఎంత బహుభయంకరమైనటువంటి వ్యసనాలకు, మరి ఆర్థిక పరమైనటువంటి డబ్బు సంపాదన కోసం పరిగెడుతూ రకరకాలైనటువంటి వ్యసనాలకు, రకరకాలైనటువంటి ఆ యొక్క రోగాలకు, దయ్యముల చేత పీడించబడుతూ మనం బాధపడుతూ ఉన్నప్పుడు అయ్యో నా కుమారుడు ఇన్ని బాధలు పడుతున్నాడే, ఒక్కసారి నన్ను గనక అడిగితే నేను అక్కును చేర్చుకుంటాను కదా అని ఈ యొక్క పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తుల ప్రభువారు కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆ తండ్రి దూరం నుంచి తన కుమారుడిని చూశాడు. ఎప్పుడైతే తన కుమారుడిని చూశాడో వెంటనే ఆ నా కుమారుడు ప్రాయశ్చిత్తం కలిగి క్షమాపణ అడగడానికే నా దగ్గరికి వస్తూ ఉన్నాడు, తన డబ్బంతా పోయినప్పటికీ నన్ను జ్ఞాపకం చేసుకొని మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తున్నాడు అని ఎంతగానో ఆశపడి ఎదురెళ్ళి తన కుమారుడిని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని మరి తన కుమారుడికి స్నానం చేయించి ఒక ఉంగరం తొడిగి కొత్త బట్టలు కొట్టించి మరి కొన్ని గొర్రెలను కూడా కోసి మరి వాడికి మంచి భోజనం సిద్ధపరిచి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరిని కూడా పిలిచి భోజనం పెట్టి వారందరికి కూడా నా కుమారుడు, ఇదిగో నా కుమారుడు తప్పిపోయి మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చాడు, ఎంతగానో సంతోషించాడు. అటువంటి ఈ లోకపు తండ్రి ఆ విధంగా సంతోషిస్తే భయంకరమైనటువంటి పాపములకు నువ్వు మరి ఈ లోక వ్యసనాలకు బానిసవై ఆ యొక్క పరలోకపు తండ్రిని
గనుక నువ్వు మర్చిపోయి జీవిస్తున్నట్లయితే నీకోసం ఆ యొక్క పరలోకపు తండ్రి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను రక్షించాలని, నిన్ను విమోచించాలని, ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసుడు కావాలని, ఆయన కౌగిలిలో నిన్ను తీసుకోవాలని, నిన్ను ప్రేమిస్తూ నీపై దయ చూపిస్తూ నిన్ను ఆయన హక్కును హత్తు చేసుకోవాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎటువంటి వ్యభిచారివైనా, నువ్వు ఎటువంటి మోసకారివైనా, ఎటువంటి భయంకరమైనటువంటి పేద స్థితిలో, దీన స్థితిలో, ఆర్థిక ఇబ్బందుల్లో, రోగములతో పీడించబడుతున్నా, దయ్యముల చేత పీడించబడుతున్నా, నీకోసం ఎదురు చూసే ఒక దేవుడు నీకోసం ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ కొరకు, నా కొరకు రక్తం కార్చి సిలువలో ఎంతగానో తృణీకరింపబడి, అవమానించబడి, చనిపోయి తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తులో ప్రభు వారు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి దేవునికి నువ్వు కనుక లోబడి నీ పాపములు కనుక ఆయన ఎదుట ఒప్పుకుంటే ఇప్పుడే ఈ క్షణమే నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి పరలోకపు తండ్రిని ఈ రోజున నువ్వు అడుగుతావా? నువ్వు అడిగినట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ సకలం ఆ యొక్క కుమారునికి తన అన్నతో సమానంగా మళ్ళీ ఆయనకి రావాల్సినటువంటి అన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేశాడు. ఏవైతే పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఆ కుమారుడు పొందుకున్నాడు. అంత గొప్పగా ఈ లోకపు తండ్రి నిన్ను ప్రేమిస్తే, నిన్ను సృజించి నిన్ను ఎంతగానో మరి ఆయన చూసినటువంటి ఆ గొప్ప దేవుడు, నీ యొక్క పాప క్షమాపణ నిమిత్తమే ఆయన రక్తాన్ని కార్చిన దేవుడు నీకోసం ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఒకవేళ విశ్వాసివైతే, నువ్వు తప్పిపోయి ఉంటే మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చి నువ్వు అడిగితే నిన్ను క్షమిస్తాడు. లేదు, ఈ లోకపు ఆశల వైపు, ఈ లోకపు విగ్రహారాధన వైపు మళ్ళీ ఉంటే, నువ్వు గనక తిరిగి దేవుని గనక అడిగినట్లయితే నిన్ను క్షమించి నిన్ను ఆయన హక్కును చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన అడుగుతావా? ఇప్పుడే నీ యొక్క ఏదే ఏ శ్రమ అయినా కావచ్చు, ఏ బాధ అయినా కావచ్చు, ఆయన అడుగు, నన్ను క్షమించు ప్రభు అని అడిగినట్లయితే నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అంతగా ప్రేమించే దేవుడు, అంతగా నిన్ను విమోచించే దేవుడు నీ కొరకు ఒకడున్నాడు. ఆయన నన్ను క్షమిస్తాడా అని నువ్వు అనుకోవచ్చు. ఆయన క్షమించడానికే ఉన్నాడు. ఆయన మన ఈ లోకపు తండ్రి కన్నా గొప్ప తండ్రి అన్నాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మీరు అందరూ కూడా అడిగి, మీరు అందరూ కూడా మీ యొక్క పాపముల నుండి, దయ్యముల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి అన్నిటి నుంచి విడుదల పొందాలంటే ఆయన ఒక్కడే మార్గం. మీకోసం ప్రార్థిస్తాను. పరిశుద్ధుడైన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఏదైనా తప్పు చేసుంటే మీ యొక్క పాదాల చింతకు వస్తున్నాం దేవ. మమ్మల్ని క్షమించి, మమ్మల్ని విమోచించి మీ రాజ్య వారసులుగా చేసుకోవాలని మరి ఎంతగానో ప్రార్థిస్తూ, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారి యొక్క కష్టాల నుంచి, బాధల నుంచి, శ్రమల నుంచి విడుదల పొందేలాగున మీరు దీవించాలని ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.